मणिद्वीपवर्णन महाशक्ति मणिद्वीप
మహాగ్రహాలు ఆరు ఋతువులు చతుర్వేదాలు మణి
వసంతవన
జగములు
लक्षल लक्षल
సంకల్పమే జనించే మణిద్వీపం దేవదేవుల నివాసము అది మల్లిక కుందవనాలు సూర్యకాంతి శిల మహా
गंधर्वादुल गान स्वरालु मणिद्वीपानिकी महानिधुलु
సంకల్పమే జనించే మణిద్వీపం దేవదేవుల నివాసము అది మల్లిక కుందవనాలు సూర్యకాంతి శిల మహా
నిత్యము కొలిచి మనసర్పించి మధురమధురమగోచందన సుధలు మణిద్వీపానికి మహాన్
నివసిస్తాడు మణిద్వీపములో. మణిగణ ఖచ్చిత ఆభరణాలు చింతామణి పరమేశ్వరి దాచి సౌందర్యానికి సౌందర్యముగా అగుపడుతుంది మణిద్వీపములో. పరదేవతను నిత్యము కొలిచి మనసర్పించి కూర్చుకొనుటకై భువనేశ్వరి సంకల్పమే జనించే మణిద్వీపం. దేవదేవుల నివాసము అది మణిద్వీపవర్ణన. మహాశక్తి మణిద్వీప నివాసిని, ముల్లోకాలకు మూల ప్రకాశిని, మణిద్వీపములో మధురమగు చందన సుధలు మణిద్వీపానికి మహారి
సిద్ధులు నవనవని
అర్పించినచో అపా
ఫలశ్రుతి పదునాలుగు లోకాలకు పరంజ్యోతియగు మణిద్వీప నివాసిని పరమేశ్వరిని తొమ్మిది విధాలుగా కీర్తించుకొనుటకు తొమ్మిది దోహాలతో ఈ స్తోత్రం రాయబడింది. అమ్మకు నవసంఖ్య ఇష్టం కాబట్టి దీనిని తొమ్మిది పర్యాయములు ప్రతిరోజు చదివిన ప్రతి మనిషి తరించవచ్చు. దీనిని శుక్రవారము నాడు పూజా విధాన ప్రకారము పూజించి తొమ్మిది మార్లు పారాయణ లేదా గానం చేసిన ధన కనక వస్తు వాహనాది సంపదలు కలిగి భక్తి జ్ఞాన వైరాగ్య సిద్ధులతో ఆయురారోగ్య ఐశ్వర్యాలతో తులతూగి చివరకు మణిద్వీపం చేరగలరు. గృహప్రవేశ సమయంలో పారాయణ చేస్తే భూత ప్రేత పిశాచాది దుష్టగ్రహాలన్నీ పారిపోతాయి, జయం లభిస్తుంది. ఇంతటి మహోత్తమ విషయములు ఎందులోనూ లేవు. ఇది శాస్త్రవాక్యం.